ఆరు దశాబ్దాల ఆకాంక్ష, పన్నెండేళ్ల ఉద్యమం, ఒకటే నినాదం, ఒకటే లక్ష్యం. అది తెలంగాణ సడలని పట్టు, వీడని పంతం. ఆకాంక్షను సాకారం చేసింది, చిరకాల స్వప్నాన్ని ఆవిష్కరించింది. స్వరాష్ట్రం కోసం పోరాడిన 10 జిల్లాల ప్రజల పోరాటానికి సజీవ జీవం పోసింది. ఎన్నేళ్లుగానో ఎదురు చూస్తున్న తెలంగాణ శకానికి జీవం పోసింది జూన్ 2. అరవై ఏళ్ల కల సాకారం కాబోతోంది. అమరుల త్యాగం ఫలించిందే. కుట్రలు ఛేదించుకుని తెలంగాణ సూర్యుడు ఉదయించే రోజు వచ్చేస్తోంది. 4.5 కోట్ల జనం ఆకాంక్షలను ఎత్తిపడుతూ తెలంగాణ రాష్ట్రంగా ఆవిర్భవించనుంది. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినం. దేశ ముఖ చిత్రంపై 29వ రాష్ట్రం పురుడు పోసుకునే రోజు. ఆ రోజు కోసం యావత్ తెలంగాణ 1000 కళ్లతో ఎదురు చూస్తోంది. స్వేచ్ఛ వాయువులు పీల్చుకునేందుకు ఉవ్విళ్ళూరుతోంది. విజయానికి విప్లవ రథమే చేరువ అవుతుంటే విశాలాంధ్ర పేరుకు నేటితో కాలం చెల్లిందే. జూన్ 2 తెలంగాణ నూతన శకానికి నాంది పలికే రోజు. ఆ రోజు ఎన్నో కీలక ఘట్టాలు నమోదు కానున్నాయి. ఆవిర్భావం రోజే తొలి గవర్నర్, తొలి సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారు. తెలంగాణ రాష్ట్ర తొలి గవర్నర్గా నరసింహన్తో హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణం చేయిస్తారు. ఉదయం 6:30 రాజ్భవన్ దర్బార్ హాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే రోజు కూడా జూన్ 2. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అదే రోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. రాజ్భవన్లో ఉదయం 8:15 కేసీఆర్ ప్రమాణం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో కొందరు మంత్రులుగా కూడా ప్రమాణం చేసే అవకాశం ఉంది. అదే రోజు 12:55 సచివాలయంలో కేసీఆర్ బాధ్యతలు స్వీకరిస్తారు. అమరవీరుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఫైల్పై తొలి సంతకం చేస్తారాయన. లక్షలోపు పంట రుణాల మాఫీ ఫైల్పై 2వ సంతకం చేస్తారని సమాచారం. మరో 8 ముఖ్యమైన ఫైళ్లపై కూడా సంతకాలు చేస్తారు కేసీఆర్. అదే రోజు ఉదయం 10:45 సికింద్రాబాద్ పేరేడ్ గ్రౌండ్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతాయి. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. బతుకమ్మ, బోనాలు, ధూమ్ధామ్తో తెలంగాణ కల్చర్ను ప్రపంచానికి చాటేందుకు తెలంగాణ తొలి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జూన్ 1 అర్ధరాత్రి నుంచే తెలంగాణలో సంబరాలు ప్రారంభమవుతాయి. గన్ పార్క్ అమరవీరుల స్థూపం దగ్గర ఘనంగా నివాళులర్పించేందుకు ఏర్పాట్లు ఇప్పటి నుంచే జరుగుతున్నాయి. ప్రధాన కట్టడాలను విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు. అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో తెలంగాణ జెండా ఆవిష్కరణలు చేస్తారు. ఊరువాడ సంబరాల్లో మునిగి తేలనుంది. చరిత్రలో నిలిచిపోయే ఆ రోజు కోసం తెలంగాణ సమాజం ఎదురు చూస్తోంది. మరికొన్ని గంటల్లో ఆ క్షణాలు రాబోతున్నాయి. సంబరాల తెలంగాణకు అందరం జై కొడదాం. వచ్చిందే స్వాతంత్ర్యం, వీడిందే వనవాసం, 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 తెచ్చిందే కొండంత పండగనే మన కోసం, మన కోసం, మన కోసం, కదిలొచ్చే కాలంతో వెల్లువల సంతోషం, మొలిచిందే పెదవులపై పైరల్లే తరహాసం, ఎన్నాళ్లకు వినిపించేలా స్వేచ్ఛా కోయిల కూసే, ఎన్నెన్నో గుండెల త్యాగం జెండాగా విరబూసే. ఇప్పుడు మనం చూసిన పాట 50 సంవత్సరాల తెలంగాణ ఉద్యమానికి, ఆ ఉద్యమం పడిన ఆటుపోట్లకు, పురిటి నొప్పులకు ఒక ప్రతీక. ఇక కళలు, సాహిత్యం, సంస్కృతి వీటి విషయానికి వస్తే కనుక ఒకనొక శిలాశాసనం ఒక రాజ్యానికి, ఒక సమాజానికి సంబంధించిన అధికారిక చిహ్నంగా, అధికారిక ఆధారం. అదే ఒక చిత్రకళ, ఒక జీవకళ, ఒక సినిమా. ఆయా సమాజాలకు సంబంధించిన సామాజిక, ఆర్థిక, సకల సమస్త జీవన రంగాల ప్రతిరూపాలు, ప్రతిబింబాలు. తెలంగాణలో మొత్తం ఈ దక్కను పీఠభూమిలో ఉన్న సినిమా రంగం కానీ,
చిత్రకళ కానీ ఇవి తెలంగాణ సమాజంలో గతంలో ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి ప్రముఖ ఆర్టిస్టు ఏలే లక్ష్మణ గారు తెలంగాణ రాజముద్ర వేసిన సందర్భంగా తెలంగాణలో ఉన్న సాహిత్యం తెలంగాణలో చిత్రకళ సామాజ ఆర్థిక జీవితానికి ప్రతిబింబించిన సినిమా రంగం ఇది వీటిపైన ఇవాళ చర్చ చర్చలో పాల్గొనేందుకు ఏలే లక్ష్మణ గారు స్టూడియోలో ఉన్నారు అదే విధంగా ప్రముఖ దర్శకులు తెలంగాణ సినిమాను తెలంగాణ సామాజిక ఆర్థిక రాజకీయ జీవితాన్ని వెండితెరపై చూపించిన దక్షిణ భారతదేశంలో ఆ మాటకు వస్తే మొత్తం భారతదేశంలోనే ప్రజా దర్శకుడు కళ కళ కోసం కాదు కళ కళ ప్రజల కోసం అని చెప్పిన దర్శకుడు బి నరసింహరావు గారు మనకు స్టూడియోలో ఉన్నారు గుడ్ ఈవినింగ్ సార్ నరసింహరావు గారు గుడ్ ఈవినింగ్ అండి లక్ష్మణ్ గారు గుడ్ ఈవినింగ్ ముందుగా మీతో స్టార్ట్ చేస్తాను లక్ష్మణ్ గారు గుడ్ ఈవినింగ్ మీరు తెలంగాణ రాజముద్ర వేయడానికి మీరు ఎంచుకున్న కలరు కానీ మీరు తీసుకున్న గుర్తులు కానీ అవి ఎవరి గుర్తులని చార్మినార్ కానీ జనానికి గుర్తొచ్చినందుకు అది తీసుకున్నారా ఓరుగల్ల కళా తోరణం అది అందరికి తెలుసు కాబట్టి తీసుకున్నారా లేదా దీని వెనుక ఇంకేదన్నా సామాజిక ఆర్థిక సాంఘిక ఘర్షణ చరిత్ర ఏమైనా ఉందా అంటే యాక్చువల్గా ఈ లోగో ఏంటంటే మనం ఫస్ట్ తెలంగాణ అనగానే మనకు సామాన్య జనానికి కూడా ప్రతి కామన్ మ్యాన్ దగ్గర నుంచి అందరికీ గుర్తొచ్చేది కాకతీయ తోరణం అది హిస్టారికల్ కల్చరల్ పొలిటికల్ పవర్ పొలిటికల్ ఆల్సో అది దాన్ని రిప్రజెంట్ చేసేటట్టుగా అది కాకతీయ తోరణం తీసుకున్నాము తర్వాత చార్మినార్ అది చార్మినార్ మన సంస్కృతి 423 ఏళ్ళ సంస్కృతి దాన్ని తర్వాత దీన్ని రెండింటిని కలిపి ఒక లోగోగా మనం క్రియేట్ చేసాము దాంట్లో తర్వాత అశోక సింబల్ కూడా యూజ్ చేసినాము అది నేషనల్ ఇంటిగ్రిటీ దీన్ని కలుపుతూ అవుట్లైన్ గోల్డ్ కలర్ రిప్రజెంట్ చేసేదంటే బంగారు తెలంగాణ అని చెప్పి బంగారు తెలంగాణ తర్వాత మన మట్టి రంగు కూడా తెలంగాణ మట్టి రంగు అది యాక్చువల్గా మన సాయిల్ అది అంటే ఆకరిష్ గోల్డిష్ కలర్ సో ఇవన్నీ కలుపుతూ చేసిన లోగో ఇది అంటే అందులో బంగారు తెలంగాణ కూడా బంగారు తెలంగాణ కావాలని అనుకుంటున్నాం కాబట్టి అది బంగారు తెలంగాణ కోసం అది అవుట్లైన్ గోల్డ్ కలర్లో తీసుకున్నాం రైట్ కానీ ఈ ఎంబ్లంలో అందులో ఉన్న వాటిని కొన్ని మనం చూస్తే కనుక రౌండ్ సర్కిల్ సత్యమేవ జయతే ఉర్దూ ఈ భాషకు సంబంధించిన ఇవి ఒక 100 ఏండ్ల ఒక 50 ఏండ్ల బహుశా ఆ సంఘర్షణ ఆ రిఫ్లెక్షన్ కూడా దాంట్లో ఉందని అనిపిస్తుంది అవును అవును యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఈ పచ్చడి గ్రీన్ కలర్ తీసుకోవడం ఏంటంటే పచ్చని పాడి పంటలు కావాలని మనం ఒక మొత్తం ఒక పాడి పంటలతోని ఒక పచ్చని తెలంగాణ కావాలని కోరుకుంటూ జనాలు కోరుకుంటున్నారు కాబట్టి అది గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ ఈ రెండు కలర్స్తో కాంబినేషన్తో మనం లోగో చేయడం జరిగింది పిల్లలు బళ్ళో చదువుతున్న ప్రతిజ్ఞ నల్గొండ జిల్లాకు సంబంధించిన ఒక ఆయన రాచాడని 3 రంగుల జాతీయ జెండా కూడా నల్గొండ నుంచి రూపుదిద్దుకున్నదని అవునవును తెలంగాణ రాష్ట్రం దక్కన్ పీఠభూమి ప్రజలు శతాబ్ద 60-70 సంవత్సరాలుగా కోరుకుంటున్న ఒక కళ మీరు ఇచ్చిన రాజచిహ్నంలో ఉన్నది బహుశా ఈ నల్గొండ జిల్లాకే ఒక ప్రత్యేకతనా అని కాదు అంటే నల్గొండలో కవులు కళాకారులు ఒక ఉద్యమము ఆ నేపథ్యం దాంట్లో ఉంది ఇప్పుడు సుద్దాల హనుమంత్ కూడా నల్గొండ జిల్లా నుంచి వచ్చారు ఇప్పుడు మన మాభూమి సినిమాలో కూడా పల్లెటూరి ఆ పాట కూడా అక్కడి నుంచి వచ్చింది అంటే అది మన ఆ మట్టిలో ఆ రెవల్యూషనరీ అది ఉంది దాంట్లో మట్టి కణాలలోనే విప్లవ గుణం ఉందా ఆ విప్లవ గుణం ఉంది ప్రతి వాళ్ళు అది మనం ఇప్పుడు నల్గొండ జిల్లాలో చూస్తే ఎవరిని టచ్ చేసిన ఒక పాట ప్రతి వాళ్ళకి ఒక పాట తెలుస్తుంది కవిత్వం వస్తుంది కళలు వస్తాయి పెయింటింగ్ వస్తుంది మా నల్గొండ జిల్లాలనే అత్యధికమైన కార్టూనిస్ట్ ఉన్నారు అన్ని న్యూస్ పేపర్లలో ఉండే కార్టూనిస్టులు ఫ్రమ్ నల్గొండ డిస్ట్రిక్ట్ కానీ ఏలే లక్ష్మణ్ రాజముద్ర రాజముద్ర అంటే నేను యాక్చువల్గా నేను ఇన్ని తెలంగాణ చిత్రాలు వేసినా కానీ నాకు దీంట్లో ఈ రాజముద్ర చేయడం వల్ల నాకు ఒక నిజంగా ఒక చాలా సాటిస్ఫాక్షన్ ఉంది నాకు చాలా గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాను నేను సార్ నరసింహరావు గారు తెలంగాణ సినిమా తెలంగాణ ప్రజల భాషలో మీరు రాసిన మీరు చూపించిన మీరు తీసిన సినిమాలో తెలంగాణ జీవితం ఎలా ఉంటుంది అని ఎవరైనా అడిగితే కనుక బి నరసింహరావు గారు తీసిన సినిమా మీరు చూడండి అని కళ్ళు మూసుకొని చెప్పవచ్చు మీరు వచ్చిన నేపథ్యం వేరు మీరు పెరిగిన సామాజిక సందర్భం వేరు కానీ మీరు ఒక కళను ప్రజల వైపు తీసుకొని రావడానికి కళను ప్రజల పరం చేయడాన్ని ఎట్లా ఈ తరం అర్థం చేసుకోవాలి ఎట్లా మిమ్మల్ని చూడాలి ఎట్లా మిమ్మల్ని నిర్వచించాలి తెలంగాణను ఏ రకంగా ప్రజలు చూశారు నన్ను ఆ రకంగానే చూడాలి
ముఖ్యంగా నా జీవితాలు తెలంగాణ జన జీవితానికి భిన్నం కాదు దాని పరకాయ ప్రవాహించి చేసి జీవితానికి సంబంధించిన అంశాలన్నింటిని తెలంగాణలో జరిగిన ఎన్నెన్నో పోరాటాలు ఎన్నెన్నో ఆరాటాలు తర్వాత జీవన వైవిధ్యం జరిగిన ఘర్షణలు తర్వాత ఎన్నెన్నో ఉపద్రవాలు జీవన సంజీవ సంస్కృతి వేషభాషలు ఇవన్నీ ఎన్నో రకాల విషయాలు మన చుట్టూ వినవేసుకుని ఉన్నాయి బంధాలు పేగు బంధం ఈ దక్కన్ పీఠభూమి తెలంగాణ ముందు నైజాం రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అంతర్భాగమైన తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కేవలం 9 జిల్లాలతో కూడిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో భాగమైన విషయం వీటన్నిటికీ సంబంధించి ఒక సమగ్రమైన అవగాహన జన జీవితంలోంచి నేను సేకరించిన అనేకానేక అంశాలు అనుభవించి చూసిన విషయాలన్నింటినీ నేను సినిమాల ద్వారా తీసుకురావడానికి ప్రయత్నం చేశాను నా సినిమాలు కేవలం జన జీవితానికి సంబంధించిన ప్రతిరూపాలు తెప్పించి మరొకటి కాదు వాటిని కళాత్మకంగా మలిచి ఆకర్షణీయంగా ఆకట్టుకునే పద్ధతిలో కేవలం ఎంటర్టైన్మెంట్ వినోదం పరంగానే మాత్రం కాకుండా ఆలోచనలు రేకెత్తించే పద్ధతిలో ఈ ప్రజల ఆకాంక్షల్ని ప్రతిబింబిస్తూ ఇక్కడ జరిగిన అణచివేతని పోరాటాలని ఇక్కడ జరిగిన అనేకానేక మార్పుల్ని సామాజిక అంశాలని ప్రజల జీవితంలో ఉన్న వైవిధ్యాన్ని వీటన్నిటినీ తీసుకురావడానికి నా సినిమాలు ట్రై చేశాను సినిమాలు రాశిలో ఎక్కువ కాకపోయినప్పటికీ తీసిన ప్రతి సినిమా నేనెంతో అనుభవించి ఫీల్ అయ్యి బాగా స్ట్రగుల్ అయ్యి ప్రతి అంశాన్ని మనసులో 1000 సార్లు మనం చేసుకొని చేసిన సినిమాలు అవి అందుకే తెలంగాణ జాతి అంతరాత్మగా రూపొందిన సినిమాలు అవి ప్రజలు సొంతం చేసుకున్నారు వాటిలో ప్రజల జీవితాలని మళ్ళీ వాళ్ళు ప్రతిబింబంగా చూసుకోగలిగారు థ్యాంక్ యూ ఫర్ వెరీ మచ్ ఫర్ యువర్ ఇన్విటేషన్ అండ్ యువర్ కామెంట్ అండ్ యువర్ అప్రిషియేషన్ సార్ మీరు తీసిన సినిమాలు మీరు తీసిన సినిమాల్లో ఇందాక మీరు చెప్పినట్లుగా ఒక జీవితం ఒక నేపథ్యం ఒక సందర్భం మనది అనే ఒక ఫీలింగ్ ఏల లక్ష్మణ్ గారు బహుశా మీకు తెలిసే ఉండొచ్చు మీకు మిత్రులు కూడా అయ్యుండొచ్చునేమో తెలంగాణ రాజముద్రను తయారు చేశారు మీ కాంప్లిమెంట్ దానిపైన మీరు ఏమైనా చెప్తారా మాట్లాడతారు ఆయనతో దానిపైన లక్ష్మణ్ గత 2 దశాబ్దాల నుంచి జరుగుతున్న ఈ సాంస్కృతిక ఉద్యమంలో కానీ సాంస్కృతిక నేపథ్యంలో కానీ జన జీవితానికి సంబంధించిన అనేక అంశాల్లో కానీ లక్ష్మణ్ ప్రవేశించిన పద్ధతి విధానం సాంస్కృతిక రంగంలో ముఖ్యంగా చిత్రకళా రంగంలో ఆయన పడిన ఆవేదన బాధ శ్రమ దాంట్లో ఆ కళాత్మక దృష్టితో అతను చేసిన నేర్పరితనం ఆ జీవితాన్ని చూపిస్తున్న దృక్కోణం పర్స్పెక్టివ్ అన్నది నల్లగొండ జీవితాల నుంచి కదిరేనిగూడెం నుంచి వచ్చిన లక్ష్మణ్ ఆయన 1999లో జరిగిన అతని మొదటి ప్రదర్శన దగ్గర నుంచి లగాయతు ఇప్పుడు అంతర్జాతీయంగా ఆయన తెచ్చుకున్న పేరు ప్రఖ్యాతులు చేసిన చిత్రాలు ప్రజల్ని కేవలం తెలంగాణలో కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఇండియాలో అంతర్జాతీయంగా కూడా చాలా ఆకర్షించినాయి ఎందుకంటే పూర్తిగా ఆ జన జీవితంలోంచి నేను చిత్రాలు తీసినట్టే లక్ష్మణ్ కూడా ఆ జన జీవితంలోంచే మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ జనానికి తెలంగాణ ప్రజలకు సంబంధించిన ఆకాంక్ష ఒక జీవన విధానం ఒక సాంస్కృతిక విధానం ఒక స్ట్రగుల్ దాంట్లో వాళ్ళ చూపులు వాళ్ళ బాధలు వాళ్ళ స్కిన్ టోన్స్ దగ్గర నుంచి ఆ శరీరంలో ప్రతిస్పందిస్తుంది మనం ముట్టుకుంటే స్పందన ఉంటుంది చర్మానికి ఆ రకంగా లక్ష్మణ్ చిత్రాలు చూసినప్పుడు మనకి ఆ తెలంగాణ స్పృహ కనిపిస్తుంది ఆ రకంగానే లక్ష్మణ్ రూపొందించిన నేటి రాజముద్ర కూడా చాలా హిస్టారికల్గా గొప్ప పాత్ర వహిస్తుంది తెలంగాణలో ఇది ఒక బిగినింగ్ ఇట్స్ ఎ గుడ్ బిగినింగ్ అనుకుంటున్నాను దానికి లక్ష్మణ్ ప్రాతినిధ్యం వహించడం నిజంగా ఇట్ ఇస్ ఎ వెరీ అది శంకారం లాంటిది లక్ష్మణ్ ఇంకా జీవితంలో ఎన్నో గొప్ప పనులు చేయాలని గొప్ప కళను నిర్మించాలని లక్ష్మణ్ని నేను ఇంకొకటి కూడా సజెస్ట్ చేశాను మన ఇప్పుడు రేపు ఏర్పడబోయే తెలంగాణ అసెంబ్లీలో లక్ష్మణ్ తెలంగాణ జన జీవితానికి సంబంధించిన ఒక గొప్ప మ్యూరల్ చేయాలన్న ఆకాంక్షతో నేనున్నాను మేమందరం ఆకాంక్షతో ఉన్నాం లక్ష్మణ్ ఆ కోరికను కూడా నిర్వహిస్తారని నేను ఆశిస్తాను కాబట్టి లక్ష్మణ్ మనం గర్వించదగ్గ కళాకారుడు అంటే రూపొందించిన రాజమంత్రి కూడా చాలా సార్ అంటే మన సొంత సమంజసంగా చాలా చెప్పండి లక్ష్మణ్
లక్ష్మణ్ గారు వేసిన రాజముద్ర తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ ప్రజలది, మన జీవితం, మన సంస్కృతి, మన ప్రభుత్వం, మన చిహ్నాలు అవన్నీ. మీరు తీసిన సినిమాలో కూడా ప్రజల భాష, తెలంగాణ ప్రజల భాష అసలు తీసలు ఒక పొల్లు తప్పు లేకుండా ఉంది సార్. మీకు గుర్తుందో దాంట్లో దొర పిలిపించి ట్యాక్స్ విషయం మాట్లాడుతున్నప్పుడు బంచం దొర నీ కాల్మొక్త అంబటాళ్ళకల్లా ఉన్నది లేనిది ఊడ్చుకొచ్చి నీకు ట్యాక్స్ కడతా అంటాడు. ఈ అంబటాళ్ళకల్లా అనే మాట సినిమాలో, అది వెండితెర సినిమాలో తెలంగాణ గ్రామీణ జనం మాట్లాడుకునే జీవద్భాష, సజీవ భాష. ఒక 30 ఏళ్ల కింద ఇది తెలంగాణ భాష, దీని సాంస్కృతిక చారిత్రక వారసత్వం అని అప్పుడు ఎందుకు పెట్టాలని మీరు అనుకున్నారు? నేను వచ్చింది ఒక పెద్ద భూస్వామి కుటుంబం నుంచి. నేను పుట్టినప్పుడు మా ఇంట్లో మా దగ్గర పనిచేసే జీతగాల సంఖ్య 60. కాబట్టి ఐ వాజ్ బోర్న్ సిల్వర్ స్పూన్ ఇన్ మై మౌత్. అయినప్పటికీ ప్రజల ఆవేశకావేశాలని, భావావేశాలని, వాళ్ళ ఇబ్బందుల్ని, కడగనలని, కష్టాలని కళ్ళతో చూసినాను. కాబట్టి వాళ్ళని తిట్లే తిట్లు, వాళ్ళు పడే బాధలు, వాడు పడే తన్నులు, ఇవన్నీ నన్ను పూర్తిగా కకావికలం చేశాయి. అంటే బుద్ధుణ్ణి కదా ఈ సమాజం ఏ రకంగా కకావికలం చేసి ఆ రాజ ప్రసాదం నుంచి బయటికి తీసుకొచ్చి ప్రజల్లో కలిసి ఒక రకమైన గొప్ప ఆధ్యాత్మిక, ఒక గొప్ప సామాజిక అంశాలకి సరిపడే ఒక సిద్ధాంతాన్ని తయారు చేయడానికి పూనికనిచ్చాయో, ఆ రకంగా ఈ భూస్వామి కుటుంబంలో నేను పుట్టినప్పటికీ దాంట్లోంచి నేను బయటికి రావడానికి, ప్రజల్లోకి రావడానికి, ప్రజల వేషభాషల్ని, వాళ్ళ పరిసరాలని, వాళ్ళ ఆచార వ్యవహారాలని, పండుగ పబ్బాల్ని, ప్రతిదాన్ని నేను నిశ్చితంగా గమనించాను. ముఖ్యంగా ప్రజలు పనిచేసే జీవన విధానం, అంటే వ్యవసాయ పద్ధతుల్లో కానీ, లేకపోతే ఆర్టిజాన్స్ పనిపాట్లు వాళ్ళు చేసే అనేక విధాలైన నిరపరితనం కానీ, క్రాఫ్ట్స్మెన్ చేసే గొప్ప సృష్టి కానీ, ఇవన్నీ నన్ను చాలా థ్రిల్కి గురి చేశాయి, చాలా నన్ను కదిలించి వేశాయి. కాబట్టి ఆ భాషని పట్టుకోవడానికి నేను గ్రామీణ జీవితంలో చిన్నప్పుడు చూసిన అనేక అనేక ఈ అణచివేత కార్యక్రమాల్లో సంబంధించిన విషయాలు, చదివిన సాహిత్యంలో నన్ను ఇన్స్పిరే చేసిన, అట్లాగనే జన్నాట్య మండలి రూపకల్పన చేసే ఆ దశ నుంచి చేసిన నాటకాల్లో రూపకాల్లో వాడిన భాష కూడా నేను సినిమాల్లో వాడిన భాషని. అది సినిమాల కన్నా ముందే జరిగిన విషయం. ఈ రూపకాలు, ఈ నాటకాలు, పాటలు, ఇవన్నీ ఈరోజు మనం తెలంగాణ ఉద్యమంలో చూస్తున్న పాటలన్నీ ఆ రోజు 70లో జననాట్య మండలి రూపొందించిన పాటలకు సంబంధించిన ఒక ఉత్తేజంతో సాగింది. కాబట్టి ఒక ఉద్యమం ఇంకో ఉద్యమానికి ఊపునిచ్చింది, రూపకల్పన చేసింది. కాబట్టి ఈ భాష కేవలం ప్రజల నుంచి స్వీకరించింది, ప్రజల కోసం సృష్టించబడ్డది, వాళ్ళ కోసం నిర్మించబడ్డ సినిమాగా నేను దాన్ని భావిస్తున్నా. మా భూమి, మా సంస్కృతి, ఇది గతంలో ఉన్నది ఏ విధంగా ఉన్నది, ఎట్లా పరిణామం చెందుతూ వచ్చింది, భవిష్యత్ తెలంగాణలో సినిమా రంగాలు, సాహిత్య సాంస్కృతిక కళారంగాలు ఎట్లా ఉండాలి? సార్ లక్ష్మణ్ గారు, ఈ తరం మొత్తం, ఇది మా తరం, మా సంస్కృతి, మా కల్చర్, మా వ్యవహారం, మా సంప్రదాయం చాలా గొప్పది అని ఫీల్ అవ్వడానికి ఇప్పటివరకు చూస్తూ వస్తే కనుక ఇంతముందు ఇంత బలంగా లేదేమో అనేది, ఇవాళ మీరు సొంతంగా ఫీల్ అయ్యి ఇది మన మన ప్రభుత్వం, మన ప్రజలు, మా సంస్కృతి గొప్పది, మా ఊళ్ళో బతుకమ్మ గొప్పది, మా ఊళ్ళో ఆడే కోలాటం గొప్పది అని ఒక ఫీల్ రావడానికి అంటే కారణం ఏంది అనేది, ఎట్లా ఎట్లా చూస్తారు దీన్ని? అంటే ఇంతకుముందు దాకా ఏదో వేరే వాళ్ళది అన్నట్టు అనిపించేది ఏదన్నా, మనం ఈవెన్ ఏ ప్రోగ్రామ్ చూసినా, ఎవరైనా మినిస్టర్ని చూసినా, కలిసినా, ఇది ఏదో మనది కాదు, ఇది ఏంటంటే మనం ఓన్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇది మనం ఇంతవరకు దాకా మేము చేసిన, మనం ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన, మనం పెయింటింగ్ చేసిన, ఏదైనా ఎగ్జిబిషన్ చేసినా, ఏదో అట్లా అనిపించేది. కానీ ఇది ఇప్పుడు ఇప్పుడు అయితే మనం ఓన్గా ఇప్పుడు ఇట్లా ఇది మనది అనే ఆ ఫీలింగ్తోని పనిచేస్తున్నాము, పనిచేస్తాం కూడా. ఇప్పుడు ఈవెన్ లోగో చేసినా, పెయింటింగ్ చేసినా, ఎప్పటి నుంచో మేము చేస్తున్నాం. నేను 15 ఇయర్స్, 20 ఇయర్స్ నుంచి నేను పనిచేస్తున్నా. ఆ పెయింటింగ్ చేసిన అప్పటిదాకా కొంచెం ఏదో ఒక రకంగా ఫీలింగ్తో చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇది మనం ఓపెన్గా, ఇది ఇది మనది, మన మన స్టేటు, మన కల్చరు, మన ఆర్ట్ ఫామ్, మనం మన దీన్ని ఎంత మనం రిట్రీవ్ చేసుకోవాలి, మన కల్చర్ని కాపాడుకోవాలి, మనం దీన్ని మన ఆర్ట్ని ప్రపంచానికి తెలియజేయాలి, మన కల్చర్ని అనే ఫీలింగ్లో ఉన్నాం మేమంతా. సార్ మీ ఫోటోలో నేను చూసింది ఒక కిన్నెరం ఉంటుంది, ఆ కిన్నెర మీద 5 పైసలు, 2 పైసలు అతికించుకొని ఓ పక్కన అంబేద్కర్, ఓ పక్కన పూలే బొమ్మ ఉండి, అంటే ఆ కల్చర్ను ఇట్లా వాయించే పియానోలు ఉంటాయి, మరి ఎందుకో మీకు పియానో గుర్తురాలే, ఇట్లా వాయించేది ఉంటుంది సరిగమ పదని, అది గుర్తురాలే, మీకు కిన్నెరని ఎందుకు గుర్తు వచ్చింది?
అంటే ఇది యాక్చువల్గా ఇది మన జాతరలో నేను సమ్మక్క సార్ జాతరలో చూసినప్పుడు ఆ పాపులర్ కల్చర్లో ఇప్పుడు వాళ్ళు ఈ కథలు చెప్తారు కదా ఈ కుల పురాణాలు చెప్పే కథల్లో దవట్లో శారదకాండలు యాక్చువల్గా శారదకాండలు వాళ్ళ దాని మీద తంబుర మీద పైసలు ఆ పాత పైసల్ని వాటిని అన్నింటినీ 1920s 1930s పైసల్ని అంటించుకోవడం అంటే ఏకానా దువాన తర్వాత వాళ్ళైతే ఏదైతే నమ్ముతున్నారో ఏదైతే కల్చర్ నమ్ముతున్నారో ఏదైతే కోరుకుంటున్నారో సమాజం ఏది కావాలనుకుంటారు బహుజన దళిత బహుజన సమాజం కోరుకుంటున్నారు అట్లాంటి ఆ పాపులర్ ఐకాన్స్ని వాళ్ళు దాని మీద అంటించుకోవడం అంటే పైసలతో అంటించుకున్నట్టుగానే జ్యోతిరావు ఫూలే సావిత్రిబాయి ఫూలే కొమరం భీమ్ అవి అది నా ఇంటర్ప్రిటేషన్ ఓకే 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 పైసలు అంటించుకోవడము అది వాళ్ళది తను వాళ్ళు ఏది కోరుకుంటున్నారు వాళ్ళు మనసులో ఉన్న వాళ్ళ భావాన్ని నేను నా ఆర్ట్ ద్వారా నేను వ్యక్తీకరించాను అన్నమాట ఓకే 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 రైట్ సార్ నరసింహరావు గారు మీ సినిమాలు సార్ 1979లో వచ్చిన మా భూమి అందులో తెలంగాణ ప్రజల వేషాధారణ తెలంగాణ ప్రజల ఆహారం తెలంగాణ ప్రజల సంస్కృతి సామాజిక ఆర్థిక రాజకీయ సంబంధాలు మొత్తం ఉన్నాయి అందులో అదే వరవడి కనుక ఒక 10 ఏళ్ళు ఒక 20 ఏళ్ళు కొనసాగింటే బహుశా ఎందుకు కొనసాగలేదో అని కొనసాగుంటే కనుక తెలంగాణ సమాజానికి ఒక స్ట్రెంగ్త్ మా భాష చాలా గొప్పది అనే ఫీలింగ్ సినిమాలో కూడా మా భాష హీరో మాట్లాడతాడు సినిమాలో కూడా మా భాష హీరోయిన్ మాట్లాడుతుంది అనే ఒక ఫీల్ వచ్చేదేమని ఒక చిన్న కొరత ఒక గ్యాప్ ఉన్నట్లు అనిపిస్తుంది సార్ దీనికి మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు వాస్తవానికి మా భూమి 1978లో ప్రారంభించి 80లో రిలీజ్ చేశాం తర్వాత 84లో రంగుల కళ వచ్చింది దాంట్లో కనకమ్మ తర్వాత రంగయ్య రెండు పాత్రలు తెలంగాణ జీవభాషకు సంబంధించినవి దాంట్లో శకుంతల్ని మొదటిసారి ఫుల్ లెంత్ క్యారెక్టర్గా తీసుకున్నాం ఇప్పుడు ఆవిడ తెలంగాణ శకుంతలగా చాలా పాపులర్ అయింది ఆవిడకి నంది అవార్డు కూడా ఆ సినిమాలో వచ్చింది ఆ సినిమా జాతీయ బహుమతుల్లో కూడా మొదటిగా నిలబడింది అంటే సాగర సంగం లాంటి సినిమాల్ని తూసిరాజు అని ఆ సినిమా ముందు నిలబడింది ముందు వరుసలో సో ఆ సినిమాలో కానీ తర్వాత వచ్చిన సినిమా దాసిలో కానీ తర్వాత వచ్చిన డాక్యుమెంటరీ మా ఊర్లో కానీ మట్టి మనుషులు అనే సినిమాలో కానీ హరివిల్లు సినిమాలో గౌరీ మాట్లాడే తెలంగాణ భాషకు సంబంధించిన యాస సంబంధించిన అంశాలు కానీ ప్రతి సినిమాలో జీవన యానంలో తెలంగాణ జీవన యానంలో నేను ప్రయాణించే క్రమంలో తప్పకుండా ఇక్కడి సంస్కృతి ఇక్కడి భాష ఇక్కడ వేషభాషలు ఇక్కడ ఆచార వ్యవహారాలు పండగలు పబ్బాలు వీటికి సంబంధించిన ఒక తాత్విక నేపథ్యం కూడా అన్ని సినిమాల్లో ఖచ్చితంగా చూపించబడింది ఎందుకంటే ఈ సినిమాలు ఎక్కువగా ఎందుకు తీయబడలేదు అని మీరు అడిగిన ప్రశ్నకి ఒక్కొక్క హీరో ఒక్కొక్క సంవత్సరంలో 6-7 ఫిలిమ్స్ సూపర్ హిట్ ఫిలిమ్స్ ఇచ్చిన టైం ఉంది తెలుగు సినిమాల్లో కాబట్టి ఆ సినిమాలకి ప్రజల భాషకి యాసకి జీవితానికి ఊరకమైన జీవిత వైవిధ్యాన్ని చూపించాల్సిన అవసరం వాటికి ఏమాత్రం ఉండదు అది ఊరికే మన తెలంగాణలో పేలాలంటారు మురుమురాలని వాటిని ఎంత బుక్కినా మనకి ఆకలి తీరదు అట్లానే ఈ సినిమాలు ఈ సాంస్కృతిక అంశాలని మనం ఎంత చూసినా ఎంత విన్నా మనకు తనివి తీరే ప్రసక్తి ఉండదు ఎందుకంటే ఆ థర్స్ట్ మనకి వీటికి సంబంధించిన సంతృప్తిని ఇవ్వదు అట్లానే జీవన విధానానికి సంబంధించిన అంశాలని నా నేపథ్యంలో అధ్యయనం చేయడం కానీ జీవితంలో ఆవాహన చేసుకోవడం కానీ వాటితో మమైక్యమై ఒక సినిమాగా రూపుదిద్దుకునే క్రమంలో పడే యాతన కానీ ఒక కళాకారుడిగా నా సంవేదన కానీ ఇవన్నీ మామూలు విషయాలు కాదు ఎందుకంటే నా 1978లో నేను సినిమాలకు వచ్చినప్పటికీ ఇప్పుడు 2014లో ఉన్న ఎన్ని సంవత్సరాలుగా 30 సంవత్సరాల పైబడి చెలుకు కాలంలో నాకు 4-5 సినిమాలకు సంబంధించిన సబ్జెక్ట్స్ ఒక 3-4 డాక్యుమెంటరీకి సంబంధించిన అంశాలు మళ్ళీ తెలంగాణ మలి ఉద్యమంలో ఈ విద్యార్థులు చేసుకుంటున్న సూసైడ్స్ సంబంధించిన అంశానికి సంబంధించిన పొత్తులలోంచిన డాక్యుమెంటరీ నేను డైరెక్ట్ చేయబోయినప్పటికీ నా ఆధ్వర్యంలో తయారు చేయబడింది ఈ మధ్య వచ్చిన మనకాలోజీ అనే డాక్యుమెంటరీ కూడా ఆ పద్ధతిలో నిర్మించబడింది కాబట్టి ఈ క్రమంలో ఎన్ని సినిమాలు చేస్తున్నాము ఎంతగా ప్రభావితం చేశామని కాకుండా మన ఒక ఆర్టిస్ట్గా ఒక ఇండివిజువల్గా ఈ సమాజంలో నేను ఒక కళాకారుడిగా ఎంత రిప్రజెంట్ చేశాను చేసింది ఎంత హానెస్ట్గా చేశాను వాటిని ఏ పద్ధతిలో నిలబెట్టుకోగలిగాను ఆ కళని ఎంతవరకు మనం హానెస్ట్గా ఈ 35 సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా మనం డిపిక్ట్ చేయగలిగాము అన్నది చాలా ఇంపార్టెంట్
అంటే నేనున్నది ఒకే కళాకారుని కాదు ఒకే ఫిల్మ్ మేకర్ని కాదు ఎంతోమంది ఉండాలి కానీ లేరు కాబట్టి రేపు రేపు తెలంగాణలో ఆ లోటు తీర్చడానికి ఎంతోమంది యువ కళాకారులు కళాకారులు ముందుకు వచ్చి ఈ బాధ్యతని నిర్వర్తిస్తారని నేను ఆశిస్తాను అది మా భూమి సినిమా 80s బిగినింగ్ లో ప్రారంభంలో అది ఒక శంకరావన్ లాంటిది అది గడిచి మూడు దశాబ్దాలు జరిగిపోయినప్పటికీ అది ఇప్పుడు కూడా ఇన్స్పైర్ చేస్తుందంటే అట్లానే రంగుల కళ దాసి మట్టి మనుషులు లాంటి సినిమాలు మా ఊరు ది సిటీ లాంటి డాక్యుమెంటరీలు ఆకృతి లాంటి డాక్యుమెంటరీలు ఈ మొత్తం ఈ డక్కన్కి సంబంధించి ఈ పది జిల్లాలకు సంబంధించిన జీవన విధానంలో సిటీ అనే డాక్యుమెంటరీ హైదరాబాద్కి రూపకల్పన ఇప్పటివరకు హైదరాబాద్ సంబంధించిన డాక్యుమెంటరీస్లో అదొకే సినిమా తలమానికంగా నిలిచింది ఇంతకుముందు ఎవరు తీయలేదు తర్వాత ఎవరు తీయలేదు మా ఊరు అనే సినిమా తెలంగాణ గ్రామీణ జీవితానికి 1940 తెలంగాణ గ్రామానికి సజీవమైన గ్రామానికి సంబంధించిన రూపకల్పన ఇంకెవరూ చేయలేదు సార్ అట్లానే మా భూమి సార్ మా భూమి సినిమాలో నిజంగానే వాస్తవానికి ఒక 60 ఏళ్ల కింద 70 ఏళ్ల కింద తెలంగాణ సామాజిక సాంస్కృతిక సాహిత్య చరిత్ర ప్రజల జీవన విధానం ఏ విధంగా ఉంది అన్నదానికి సార్ మీ సినిమాకి సంబంధించిన ఒక పాట ఇప్పుడు చూద్దాం సార్ సార్ నరసింహరావు గారు
మన విన్న పాటలో ఉన్న పాలబుగ్గల జీతగాడు మరి ఇప్పుడు ఉన్నాడో లేడో తెలియదు. అంటే మీకు మరి ఆయన ఉంటే సినిమా రంగంలో ఉన్నారా లేకపోతే బయట ఉన్నారా మీరే చెప్పాలి సార్. కానీ ఒక రిలెవెన్స్ కనబడుతున్నది ఆ రోజు ఆ తరంలో ఉన్న పాలబుగ్గల జీతగాడు బర్రెలు గొర్రెల గాసే కనుక ఇవాళ ఉన్న పిల్లలు కంపెనీల్లో కార్ఖానల్లో పనిచేస్తున్నారు. తెలంగాణ జీవిత చరిత్ర, తెలంగాణ సామాజిక జీవన నేపథ్యం ఇప్పటికంటే తెలంగాణ రాష్ట్రంలో కొంత ఉన్నతంగా ఉండే అవకాశం ఉందా? తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు స్వరాజ్యం వచ్చినప్పుడు భారతదేశానికి ఎంత సంతోషం కలిగిందో, స్వరాష్ట్రం వచ్చినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఇప్పుడు రాష్ట్రం ఏర్పడబోతున్న సమయంలో ప్రజలు తప్పకుండా సంతోషిస్తారు. ఎందుకంటే స్వదేశం రాకముందు పరపాలన ఉన్నప్పుడు భారతదేశం ఇతరుల పాలన కింద మగ్గిపోయి చాలా అనిచివిత గురైంది. 56 తర్వాత ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ తర్వాత కూడా ఈ తెలంగాణ ప్రాంతం ఇతరుల ప్రాబల్యానికి లోనై అనిచివేత గురైంది. కాబట్టి ఆ అనిచివేత పోతుంది. ఆటోమేటిక్గా భారతదేశం 1947లో ఏ రకంగా విముక్తి అయిందో ఇప్పుడు మరోసారి తెలంగాణ 2014లో విముక్తి అవుతుంది పరపాలన నుంచి. కాబట్టి తెలంగాణ ప్రజలే తెలంగాణ పాలించుకుంటారు. కాబట్టి తప్పకుండా ఇక్కడ ఆ స్వేచ్ఛ ఉంటుంది, కళాకారులకి ఆ పాజిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు అది కాకుండా సినిమా రంగానికి సంబంధించిన ఎన్నో వినూత్నమైన మార్పులు మనం చేయాల్సి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. తెలంగాణ సినిమా రేపు పొద్దున ఈ తెలుగు సినిమాకి సంబంధించిన చిత్రరంగానికి సంబంధించిన అంశంలో తెలంగాణ సినిమా రేపు ఒక క్వాలిటేటివ్ సినిమా, అంటే ఒక విలువలు గల సినిమాగా రూపుదిద్దుకొని ప్రపంచానికి తన సత్తాను నిరూపించాల్సిన పరిస్థితి ఈరోజు కల్పించబడింది. తప్పకుండా ఆ ఛాలెంజెస్ని తెలంగాణ చలనచిత్రకారులు స్వీకరిస్తారని నేను ఆశిస్తాను. అట్లానే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో తెలంగాణలో ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్థాపించి ఇక్కడ ఆసక్తి కల వాళ్ళందరికీ విద్యార్థులకి తెలంగాణ చలనచిత్రానికి సంబంధించిన అంశాల్లో బోధన గావించాలని, వాళ్ళని చాలా గొప్ప చలనచిత్రకారులుగా, ఫోటోగ్రాఫర్స్గా, ఎడిటర్స్గా, సౌండ్ రికార్డిస్ట్గా, స్క్రిప్ట్ రైటర్స్గా, అనేక సాంకేతిక విభాగాల్లో కానీ, డైరెక్షన్లో కానీ, అట్లానే ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్లో కానీ వాళ్ళని ట్రైన్ చేయాలన్న ఒక ఉద్దేశంతో అలాంటి నిర్ణయాలు మనం తీసుకోవాల్సి ఉంటుంది. తప్పకుండా తెలంగాణ స్వరాష్ట్రం సాధించిన తర్వాత అన్ని రంగాల్లో ఏ రకంగా మార్పు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, ఎట్లా ఆశిస్తున్నామో, అట్లే సాంస్కృతిక రంగంలో కూడా తప్పకుండా మనం ఒక పెద్ద పెనుమార్పుని నేను ఆశిస్తున్నాను. ఆ సాంస్కృతిక రంగంలో సినిమా రంగం భాగమే కాబట్టి తప్పకుండా ఆ మార్పు ఉంటుంది. మీరు అన్నట్టుగా తప్పకుండా ఆ మార్పు వస్తుంది. రైట్ సార్. లక్ష్మణ్ గారు, ఇందాక మనం చూసిన పల్లెటూరి పిల్లగాడ పాటలు, కానీ మీ ఫోటోలలో మీరు వేసిన చాలా పుస్తకాలకు వాటిలలో కనపడిన ఒక సామి, ఒక ఇంట్లో ఊర్లలో వ్యవసాయ రంగంలో ఉత్పత్తిలో ఉన్నవాళ్ళు, మహిళలు అయితే కనుక ఆకు పోవాకు వేసుకోవడం సంచి ఉంటుంది, ఒకటి చెక్కుడు సంచి. ఆ సంచిలో డబ్బులుంటాయి, ఆ సంచిలో అప్పులు తీసుకున్న కాగితాలు ఉంటాయి, ఆ సంచిలో ఆకులు పోవాకు ఉంటుంది, ఆ సంచిలో కాసు ఉంటుంది, ఆ సంచిలో సున్నం ఉంటుంది. వాస్తవానికి ఆ సంచి సర్వస్వం వాళ్ళకు. ఆ సంచిని మీ ఫోటోలు అక్కడక్కడ కనపడింది. అది ఆ సంచి నుంచి వచ్చిన ఒక వారసత్వం. ఇందాక మనం చూసిన పాటల పల్లెటూరి పిల్లగాని జీవితం, ఇవి తెలంగాణ జీవితాన్ని మీరు చెప్తున్న చిత్రకళలు ఎంత మేరకు రిఫ్లెక్ట్ చేయగలిగింది? అంటే తెలంగాణ ఆర్ట్ మాత్రం చాలా, అంటే గ్లోబల్, అంటే ప్రపంచ స్థాయిలో ఓ అద్భుతమైన స్టాండర్డ్ ఆర్టిస్టులు మన దగ్గర ఉన్నారు. అంటే హైదరాబాద్ ఆర్ట్ అంటే సౌత్లో మనం ఢిల్లీ నుంచి ఇటువైపు చూసినప్పుడు సౌత్ ఇండియన్ ఆర్ట్, తర్వాత హైదరాబాద్ ఆర్ట్ అంటే తెలంగాణ ఆర్టిస్టులే. ఆ బ్రాండ్ ఉంది ప్రపంచవ్యాప్తంగా. చాలా గొప్ప చిత్రకారులు ఇక్కడి నుంచి ఉన్నారు. వాళ్ళు చాలా పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్స్లో, ఆక్షన్స్లలో పార్టిసిపేట్ చేసే అద్భుతమైన మన ఆర్ట్, మన తెలంగాణ రిచ్ ట్రెడిషన్ ఉంది మన దగ్గర. తర్వాత ఇప్పుడు మన తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ అకాడమీస్ రివైవ్ చేసిన తర్వాత కొత్త యంగ్ కొత్త వచ్చిన ఫ్రెష్ పాస్ అవుట్ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ పిల్లలైనా, వీళ్ళే ఊర్ల నుంచి వచ్చిన కళాకారులకైనా, వాళ్ళకు ఒక కొత్త ప్లాట్ఫామ్ కావాలి. వాళ్ళ ఎగ్జిబిషన్, వాళ్ళు చేసుకున్న పెయింటింగ్స్ని ఎగ్జిబిట్ చేసుకోవడానికి ఈ ప్రైవేట్ గ్యాలరీస్ అవన్నీ వాళ్ళు ఏంటంటే బాగా కమర్షియల్, అంటే ఎకనామిక్స్ వాళ్ళు థింక్ చేస్తారు కాబట్టి వాళ్ళకు ఇట్లాంటి ఒక ఎగ్జిబిట్ చేసుకునే ఒక ప్లేస్ కావాలి. అట్లాంటివి ఈ లలిత కళా అకాడమీలు
రివైవ్ చేసిన తర్వాత వాళ్ళందరికీ ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ఏర్పడుతుందని నేను నమ్ముతున్నాను. అంటే చిత్రకళలో కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించింది కాకతీయ సామ్రాజ్యంలో రుద్రమదేవి ఏనుగు మీద కూర్చొని ఉండి సింహం ఉంటుంది, సింహం మీద కూర్చొని ఉంటుంది రాజగజకేసరి బిరుదు. అదొక ఇప్పటికీ రుద్రమదేవికి సంబంధించిన ఆనవాళ్ళు పట్టుకున్న ఒకే ఒక చిత్రం అది రాజగజకేసరి. కరెక్ట్. అట్లనే తెలంగాణ జీవితానికి సంబంధించిన ఒక ప్రముఖమైన ఒక కళాఖండం ఏదన్నా? అయ్యో ఎందుకు లేదు. ఇప్పుడు తెలంగాణ విమెన్ అంటేనే వైకుంఠం గారి పెయింటింగ్ చూసినప్పుడు మనకు తెలంగాణ ఉమెన్ అని అంటారు ఎవరైనా. ఇప్పుడు మనం బయట ఎక్కడైనా చూసినా ఈ తెలంగాణ ఉమెన్ పెయింటింగ్ అని చెప్పగలరు. ఒక బ్రాండ్ ఉంది, గ్రేట్, ఒక ఐకానిక్ ఫిగర్ అది యాక్చువల్గా. అట్లాగా తెలంగాణ కల్చర్ని చేసే లక్ష్మగౌడ్ గారు కానీ, కాపురాజయ్య గారు, కొండపల్లి శేషగిరిరావు గారు, వీళ్ళంతా అద్భుతమైన పెయింటింగ్స్ వేశారు. కాపురాజయ్య గారు పెయింటింగ్ చూస్తే మన జీవితం, మన జానపద శైలిలో వేసిన అద్భుతమైన చిత్రకారుడు కాపురాజయ్య గారు. వీళ్ళందరి మన మ్యూజియంస్ పెట్టుకోవాలి, వాళ్ళు పర్మనెంట్ ఎగ్జిబిషన్ డిస్ప్లే చేయాలి, ఇలాంటివన్నీ చేయాల్సిన అవసరం ఉంది మనకు. కానీ అర్బనీకరణ బాగా పెరుగుతున్న సందర్భం ఇది. దీంతోపాటుగా వ్యవసాయ రంగంలో ఉన్నవాళ్ళు, గ్రామాలలో ఉన్నవాళ్ళు వారు పడుతున్న మౌఖిక సాహిత్యం, బాలనాగమ్మ బాలవాడిది రాదు కథ మౌఖిక కథ, అవును, ఆ మౌఖికమైన ప్రజల్లో ఉన్నదాన్ని మీరు చిత్రాల రూపంలోకి తెస్తున్నారా? అవును. అట్లా ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? ఇప్పుడు నేను ఇప్పుడు కొత్త సిరీస్ ఒక పెయింటింగ్ చేస్తున్నాను. ఆ మౌఖిక సాహిత్యంలో ఉండే కుల పురాణాలని, ఒక కులపురాణ ఎంటైర్ కులపురాణాన్ని ఇప్పుడు నేను పెయింటింగ్ చేస్తున్నాను అన్నమాట. ఆ ఓల్డ్ ట్రెడిషన్లో 16th-17th century అప్పుడు చేసిన ఈ పటం కథలు, ఆ కథల్లో వచ్చే కుల పురాణాలు, అది ఓన్లీ మౌఖిక సాహిత్యంలోనే ఉంది, టెక్స్ట్లో లేదు. ఇక్కడ పుస్తక రూపంలో ప్రింటెడ్ వర్షన్స్ ఏం లేవు. వాళ్ళు మౌఖిక సాహిత్యంలోనే ఆ పటం కథలలోనే ఉంది. దాన్ని మళ్ళీ నేను రీపెయింట్ చేస్తున్నాను, కుల పురాణాన్ని. కానీ ఒక సామాజిక సంఘర్షణ కథల్లో పాటల్లో అక్కడక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నది, కొంతలో కొంత మెరుగైనా సరే. కానీ చిత్రకళలో ఆ సామాజిక సంఘర్షణ, ఉదాహరణకు వ్యవసాయ రంగంలో ఉన్న ఒక రైతు హైదరాబాద్కు వచ్చి వాచ్మెన్గా మారి తర్వాత తను డీమోరల్ అయిపోవటం. ఇప్పుడు అడుక్కునే వాళ్ళు చాలా మంది హైదరాబాద్ ఉన్నారు, వాళ్ళంతా వ్యవసాయ రంగం నుంచి వచ్చిన వాళ్ళే. ఈ ప్లేస్ను తెలంగాణ చిత్రకళ పట్టుకున్నదా? ఎందుకంటే వచ్చే గవర్నమెంట్ కూడా, వచ్చే తరానికి కూడా ఒక ఉదాహరణ చూపడానికి. తప్పకుండా, తప్పకుండా. యాక్చువల్గా ఇప్పుడు ఈ పద్మశాలి, నేను పద్మశాలి కులం నుంచి వచ్చాను కాబట్టి నేను చెప్తున్నా, మా వృత్తి కులంలో ఎవరైతే మగ్గం వేసేవాళ్ళు, మంచి మంచి స్కిల్డ్ ఉన్న మనుషులంతా ఇక్కడికి వచ్చి వాచ్మెన్గా పనిచేస్తున్నారు. చాలా చాలా బాధేస్తుంది వాళ్ళందరూ చూసినప్పుడు. అందుకని ఇట్లాంటివి, ఈ టెక్స్టైల్ పార్క్స్, ఇవన్నీ ఇట్లాంటివన్నీ మన కల్చర్ని రివైవ్ చేసుకొని మనం మన ట్రెడిషన్ని మనం కాపాడుకోవాలి. అట్లాంటివి ముందు ముందు మన ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఉంది. తెలంగాణలో ఉన్న మనం పాటను తీసుకుంటే కనుక, ఒక గద్దర్ గారు ఒక నమూనా అయితే కనుక, ఆ నమూనా ఇప్పుడు ఇందాక నరసింగరావు గారు చెప్పినట్లు జననాట్య మండలిలో అయితే కనుక కొన్ని జానపద సంబంధించిన సాహిత్యం ఒక ప్రవాహంలా వచ్చింది. అది తెలంగాణ ఉద్యమాన్ని బాగా ప్రభావితం చేసింది. మా సంస్కృతి గొప్పది, మా సాహిత్యం గొప్పది, మా నేల గొప్పది అని గర్వించేదగ్గ మొత్తం ప్రపంచవ్యాప్తంగా బలంగా నిలబడేగలిగా ఒక తరం రావడానికి, లేకపోతే కనుక ఒక నిర్మాణం రావడానికి ఎంత టైం పట్టవద్దు అనుకుంటున్నాను? అసలు ఎంత టైం పట్టదండి. వాళ్ళకి నేను చెప్తున్నాను కదా, ఆర్ట్లో మాత్రం, ఎస్పెషల్లీ నేను ఆర్ట్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి, పెయింటింగ్లో మాత్రం మన వాళ్ళు చాలా ముందున్నారు. మేము ఆర్టెడ్ తెలంగాణ ఫస్ట్ మేము ఎగ్జిబిషన్ ఢిల్లీలో చేసినప్పుడు వీళ్ళంతా శ్రీకృష్ణ కమిటీ, మిగతా వాళ్ళంతా చాలామంది స్కాలర్స్, తర్వాత చాలామంది బ్యూరోక్రేట్స్, వాళ్ళంతా వచ్చినప్పుడు ఈ ఇంతమంది ఆర్టిస్టులు మీ తెలంగాణ నుంచి ఉన్నారు, వీళ్ళంతా తెలంగాణ ఆర్టిస్టులా ఇట్లా అన్నారనమాట చాలామంది. సో మనకు వీ హ్యావ్ ఎ గ్రేట్ రిచ్ ట్రెడిషన్ ఉంది మనకి, గొప్ప వారసత్వం, గొప్ప వారసత్వం ఉంది. చాలామంది ఎమర్జింగ్ ఆర్టిస్టులు అద్భుతమైన కళ చేస్తున్నారు. సార్, సార్ నరసింహరావు గారు, మీరు తీసిన సినిమాలో ఇందాక మీరు మాట్లాడుతున్న సెలబ్రిటీలు లేదా కనుక గొప్ప వాళ్ళు తెలంగాణ సినిమా నుంచి వస్తారని ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తారు. కానీ నేను అడుగుతున్నది సార్, అంటే అది అట్లా రావడానికి ఇంకా ఎంత అవకాశం ఉందో చెప్పాలి మీరు. రెండవది, మీ సినిమాలో ఒక డైలాగు, బహుశా అది మాభూమి సినిమాలోనే, పోలీ జైల్లో ఉంటే కర్రు కాల్చి వాత పెడితే ఆ వాత ఎందుకు పెట్టిందనంటే ఇక్కడ నుంచి మాస్కో వెళ్ళడానికి అని చెప్తారు కర్రు కాల్చి వాత పెట్టిన వాళ్ళు. బహుశా దాన్ని ఇంకొక జైలుకి వచ్చిన ఇంకొక పాత్ర చెప్తుంది, ఇది కమ్యూనిజం రష్యాకు తీసుకొని పోవడానికి మార్క్సిజం లెనినిజం అని చెప్తుంది ఆ పాత్ర. ఇంత ఒక గత్తార్క భౌతికవాదాన్ని అంత సులభంగా, అంత సరళంగా చెప్పగలిగిన నైపుణ్యత, అంతలో అంత కాకపోయినా సరే కొంత ఆరోగ్యకరమైన సినిమా రావడానికి, ఆ ఉదాహరణ చెప్పిన మీకు అట్లా ఒక ఆరోగ్యకరమైన సినిమా రావడానికి
సమాజాన్ని కొంత రైట్ డైరెక్షన్లో తీసుకుని వెళ్ళడానికి స్కోప్ ఎంత మేరకు ఉంది ఇవాళ మా తరంలో మేము చెప్పుకోవడానికి బి నరసింగరావు అనే ఒక డైరెక్టర్ మాకున్నాడు ఓ 30 ఏళ్ల కింద నుంచి సినిమాలు తీస్తున్నాడు ఆయనదే సినిమా ఐఏఎస్ ఐపీఎస్లో ఒక సబ్జెక్ట్ అని మేము చెప్పుకుంటున్నాం కానీ ముందు తరం చెప్పుకోవడానికి ఆ స్కోప్ ఆశ ఎంతవరకు ఉంది అనుకోవచ్చు మనం ఇప్పుడు రేపు ఈ రోజు 30th అనుకుంటాం బహుశా రేపు 31st ఎల్లుండి ఫస్ట్ దాటితే సెకండ్ రానే వస్తుంది అపాయింటెడ్ డే కాబట్టి సెకండ్ నాడే మన దుందుబి మోగుతుంది కాబట్టి ఆ రోజు నుంచే మనం పని ప్రారంభించాలి ఒక ఇల్లు కడదాం అనుకున్నప్పుడు ముందు మనం ఒక స్థలం సెలెక్ట్ చేసుకుంటాం తర్వాత పునాదులు తీస్తాం తర్వాత పునాదులు నింపుతాం తర్వాత బేస్మెంట్ తర్వాత మనం దాని మీద గోడలు కట్టి దాని మీద రూఫ్ వేసి దాని లోపల బయట ఫినిష్ చేసి గృహ ప్రవేశం చేస్తాం అట్లానే మనం వి స్టార్ట్ వర్కింగ్ ఆన్ ద డైరెక్షన్ ఫస్ట్ విల్ సెలెక్ట్ ద సైట్ ఫర్ ద బిల్డింగ్ దెన్ విల్ డిగ్ ద ఫౌండేషన్స్ ఆ రకంగానే మనం వే టు స్టార్ట్ ఫ్రమ్ ద నంబర్ వన్ అంటే ఇందాక లక్ష్మణ్ చెప్పినట్టు సోదరు లక్ష్మణ్ చెప్పినట్టుగా తెలంగాణలో చిత్రలేఖలో మనం ఎంతో ముందు ఉన్నాం స్కల్ప్చర్లో చిత్రలేఖల్లో అట్లానే మన ఫోటోగ్రఫీలో ఈ లాస్ట్ ఒక డికేడ్ 1.5 డికేడ్ నుంచి పోయిట్రీలో మనం చాలా అరౌండ్ నార్త్ అమెరికన్ మన ఈ లాటిన్ అమెరికన్ పోయిట్రీకి ధీటుగా మన పోయిట్రీ వస్తుంది అట్లీస్ట్ 1.5 డికేడ్ నుంచి సో ఈ రకంగానే సినిమాల్లో కూడా మనం ఆ ప్రయత్నాలు ఆల్రెడీ ప్రారంభించాం దానికి సంబంధించిన ఒక ఒక మేనిఫెస్టో మన దగ్గర ఉంది దాన్ని మనం ఎంత టైం పడుతుంది అనే కన్నా మనం వీ విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ సోయితో పనిచేయాలి ఆ కాన్షియస్నెస్తో పనిచేయాలి ఇదివరకు ఉన్న ప్రభుత్వానికి ఉన్న డిఫరెన్స్ మనం గుర్తించేటట్టుగా వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేయాలి అప్పుడే కానీ మన తెలంగాణ సాంస్కృతికంగా ఉన్నతంగా తీర్చిదిద్దలేము ఎందుకంటే ఏ ప్రాంతానికైనా కానీ ఎంత ఆర్థికమైన అభివృద్ధి వచ్చినా ఎన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్లు వచ్చినా ఎన్ని గచ్చిబౌలు లాంటి బహుణ సముదాయాలు వచ్చినా ఇది మన సంస్కృతిని తెలియజేయదు ఇది కేవలం మన ఆర్భాటాన్ని అట్టహాసాన్ని మనకు సంబంధించిన హంగులని మాకు కావాల్సిన అవసరాన్ని మాత్రం తెలుస్తుంది కానీ సాంస్కృతిక అంశంగా ఇందాక లక్ష్మణ్ చెప్పినట్టుగా ఒక పెయింటింగ్ ఒక మ్యూజిక్ ఒక డాన్స్ ఒక డ్రామా ఒక లిటరరీ ఐటెం ఒక ఫిలిం ఒక హ్యాండిక్రాఫ్ట్ విభాగంలో జరిగే అంశాలు ఇట్లాంటి ఎన్నో డాన్స్ డ్రామా మ్యూజిక్ లిటరేచర్ పెయింటింగ్ స్కల్ప్చర్ ఫోటోగ్రఫీ హ్యాండిక్రాఫ్ట్స్ హ్యాండ్లూమ్స్ ఇట్లా పోతే ఒక పెద్ద మన ఆర్కియాలజీ ఉంది మన హెరిటేజ్ ఉంది వారసత్వ సంపద ఉంది ఒకటి కాదు తెలంగాణలో దాదాపు 2000 సంవత్సరాల నుంచి జరుగుతున్న సాహిత్య ఉద్యమం ఉంది మన గాథా సప్తశతి ఉంది అది 200 BC నుంచి 200 AD వరకు 400 సంవత్సరాల చరిత్ర ఆ గాథా సప్తశతి కావ్యానికి ఉంది అట్లానే మనకి తర్వాత వచ్చిన జైన్ స్క్రిప్చర్స్ ఉన్నాయి బుద్ధిస్ట్ స్క్రిప్చర్స్ ఉన్నాయి తర్వాత కన్నడలో వచ్చిన కావ్యాలు ఉన్నాయి పంపడు అనే ఒక మహాకవి కన్నడ మహాకవి తొలికవి సమాధి మనకు బోధనలో ఉంది ఒక దాగ్ అనే ఒక గొప్ప పోయిట్ అంటే ఇక్బాల్ మన దేశ మన సారేజే హాస్యాచ రాసిన ఇక్బాల్ ఏదైతే ఉన్నాడో ఆ ఇక్బాల్కి గురువు లాంటి వాడైన దాగ్ మన నిజామ్స్కి అంటే 6th నిజాంకి మహబూబ్ అలీ పాషాకి ఆస్థాన కవిగా ఉండేవాడు అతని సమాధి గోషామహల్లో ఉంది ఇట్లాంటి ఏకరూ పెడతా ఉంటే మనకు బందకి సమాధి ఉంది మనకు ఇట్లాంటి ఎన్నో అంశాలు ఉన్నాయి సో వాటి బేసిస్తో మనం ఈరోజు మన సంస్కృతి నిర్మించుకోవాల్సి వస్తుంది ఎస్ ఎస్ ఓకే సార్ నిజంగానే తెలంగాణ సాహిత్య సాంస్కృతిక చరిత్రను తవ్వాల్సింది పోయాల్సింది దానికి మెరుగు పెట్టాల్సింది చాలానే ఉంది సార్ మీ అమూల్యమైన విషయాలు మా V6 ప్రేక్షకులతో పంచుకున్నందుకు చర్చలో పాల్గొనేందుకు ధన్యవాదాలు సార్ మీకు లక్ష్మణ్ గారు మీకు కూడా ధన్యవాదాలు అండి తెలంగాణ సాహిత్య సాంస్కృతిక చరిత్ర ఒక తెలంగాణ ప్రాంతానికే కాదు ప్రపంచంలో ఏ ప్రాంతం తీసుకున్నా ఏ దేశం తీసుకున్నా సరే అక్కడున్న చిత్రకళ అక్కడున్న సంగీతం సాహిత్యం వాటి ఉన్నతిని వాటి గొప్పదనాన్ని వాటి ఉనికిని ప్రపంచానికి భవిష్యత్ తరాలకు అందజేస్తాయి బహుశా తెలంగాణ ప్రాంతం కూడా ఇందులో దేనికి తీసిపోదు June 2 తర్వాత ఉజ్వలమైన మహోజ్వలమైన తెలంగాణ నిర్మాణం జరిగి తీరుతుంది ఇది ఇవాళ చర్చ రేపు మరో చర్చలో కలుద్దాం నమస్కారం